వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కార్డు అనేది పేదవాడికి సంజీవిని లాంటిదని రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినప్పటి నుంచి అందరికీ తెలిసిన విషయం. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏ విధంగా ప్రొసీజర్ని తగ్గించి చుట్టుపక్కల రాష్ట్రాలలో సూపర్ స్పెషాలిటీస్లో ఎక్కడా లేకుండా చేసి, రాష్ట్రంలో కూడా చాలా లిమిటెడ్ చేసి పేద ప్రజల ఆరోగ్యంతో ఎలా చెలగాటమాడారో మీ అందరూ కూడా గమనించారు. కానీ రాజశేఖర్ రెడ్డి కొడుకైన జగనన్న తండ్రిని మించిన తనయుడిగా ఈరోజు వైద్య రంగంలో ఏ విధంగా పెను మార్పులు తీసుకొచ్చారు, అలాగే పేదవాడి ఆరోగ్యానికి మొదటి ప్రయారిటీ ఇచ్చి ఈరోజు ఏ విధంగా పిహెచ్సిలు కానీ సిహెచ్సిలు కానీ 100-bedded హాస్పిటల్స్ కానీ అన్నిటినీ కూడా రెనోవేట్ చేసి అన్ని ఫెసిలిటీస్ని అందుబాటులో తీసుకురావటమే కాకుండా ఈరోజు దాదాపుగా 3,257 ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఏదైతే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో కూడా మరి ఏ విధంగా నెట్వర్క్ హాస్పిటల్స్ని విస్తరింపజేసి పేదవాడికి మంచి ఆరోగ్యాన్ని అందించాలన్న ఒక పెద్ద మనసుతో ఆయన డెసిషన్ తీసుకున్నారో మనమంతా కూడా ఇన్ని రోజులు గమనించాం. మరి ఈరోజు తీసుకున్నది చూస్తే ఎవరైనా ఆయనకి చెయ్యెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా అనారోగ్యంతో అప్పుల పాలయ్యి ఆరోగ్యం లేకుండా హాస్పిటల్కి దూరం కాకూడదన్న ఉద్దేశంతో 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకి ఈ ఆరోగ్యశ్రీ కార్డుని పెంచడమే కాకుండా మీరు చూస్తే దాదాపుగా 1.48 కోట్ల కుటుంబాలకి 4.52 కోట్ల లబ్ధిదారులకి ఈ 25 లక్షల వరకు వైద్యం ఎన్నిసార్లైనా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చేసుకునే అవకాశాన్ని ప్రారంభించారు. నిజంగా ఇలాంటిది తీసుకురావాలి అంటే ఈ దేశంలో ఎవరికీ కూడా అంత పెద్ద మనసు లేదు, ఒక్క వైఎస్ఆర్ కుటుంబానికే ఆ పెద్ద మనసు ఉందన్న విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు. ఇంతకుముందే మీరు చూస్తే 5 లక్షల వరకు ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు వారు గ్రామాల్లో పర్యటించినప్పుడు వారి దగ్గరికి ఎవరైనా వచ్చి నేనే నా వరకు తీసుకుంటే చిన్న పిల్లలు 3 నెలలు, 6 నెలలు, 9 నెలల పిల్లలకు కూడా మళ్ళీ లివర్కి సంబంధించిన ఆపరేషన్లు, హార్ట్కి సంబంధించిన హోల్స్ కానీ ఆపరేషన్స్ చేయటం కానీ ఇలా చాలా చేయించడం జరిగింది. అప్పుడే లక్షల్లో అయింది, అంటే 18 లక్షల నుంచి 25 లక్షల వరకు ఎల్ఓసీలు ఇచ్చి కూడా చేయించడం జరిగింది. సో ఇది కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ పరిధిలోకి తెలిసినవి తీసుకొస్తున్నారు. ఇలా ఎవరికి ఉన్నా కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలి అని ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రమంతా కూడా 25 లక్షల రూపాయల వరకు ఒక కుటుంబం ఎన్నిసార్లైనా కూడా వాడుకునే అవకాశాన్ని కల్పించడం చూస్తుంటే ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారు జగన్మోహన్ రెడ్డి గారు అని అందరూ గట్టిగా నమ్ముతున్నాం. అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ ఆరోగ్యశ్రీ కార్డ్ని ఎలా వాడుకోవాలో చాలామందికి కూడా తెలియలేదు. గతంలో మీరు చూస్తే వారు ఏ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్లకుండా ఎక్కడో సందులో గొందులో మామూలు హాస్పిటల్కి వెళ్ళటం, వాళ్ళు ఈ పేదవాళ్ళని ఆ సమయాన్ని వాళ్ళకి అనుకూలంగా ఉపయోగించుకొని ఏ విధంగా డబ్బులు పిండేసి వాళ్ళని అప్పులు పాలు చేయటమో మనం గమనించాం. ఇవి తెలుసుకొని ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఆరోగ్యశ్రీ కార్డుని ఎలా వాడుకోవాలి, నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో అక్కడికి వెళ్ళటానికి వీరికి సహాయ సహకారాలు సచివాలయ స్టాఫ్ అలాగే హాస్పిటల్స్లో ఆరోగ్య మిత్ర ద్వారా ఎలా అందించాలి అనేది క్లియర్గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అలాగే 104 కాల్ సెంటర్ పెట్టడం జరిగింది. అలాగే మీరు చూస్తే ఈరోజు ఏ విధంగా ఆరోగ్యశ్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారు, సో దాని ద్వారా వాళ్ళకి నియర్ బై హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కడున్నాయి, వారికి వచ్చిన జబ్బుకి స్పెషలిస్టులు ఏ హాస్పిటల్లో అయితే బాగుంటారో తెలుసుకొని అక్కడికి వెళ్ళి వైద్యం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చి వారు వర్క్ చేసుకోలేని పరిస్థితుల్లో ఆరోగ్య ఆసరా ద్వారా కూడా వారిని ఎలా కాపాడాలి అనేది క్లియర్ కట్గా కూడా దాంట్లో ఇవ్వటం మనం గమనించాలి. ఆరోగ్య సురక్షలో ప్రతి కుటుంబానికి కూడా మెడికల్ టెస్ట్లు చేయించి ఆరోగ్యం సరిగా లేని వారికి వారి సమస్యలను తెలుసుకొని ఆ సచివాలయ పరిధిలోనే స్పెషలిస్ట్ని తీసుకొచ్చి వారికి ఉచితంగా మందులు ఇవ్వటమే కాకుండా ఆపరేషన్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి చెయ్యి పట్టుకొని నడిపించే విధంగా హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకొని ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ ఒక 10 రోజులకో నెలకో డాక్టర్ ఎప్పుడైతే రమ్మంటారో మళ్ళీ వాళ్ళని తీసుకువెళ్ళి
వారికి టెస్టులు చేయించి వారు ఆరోగ్యంగా ఉండే వరకు మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందో మనం అందరం కూడా గమనించాలి. ఎందుకు నేను ఇంత నొక్కి చెప్తున్నానంటే, వేరే రాష్ట్రంలో మీరు చూస్తే ఎలక్షన్లప్పుడు ఏదో మేనిఫెస్టోలో చెప్పడం లేదా మీటింగ్లో చెప్పడం, ఆ తర్వాత వాటిని మర్చిపోయి గాలికి వదిలేసే నాయకుల్ని మీరు చూశారు, కానీ ప్రతిదీ కూడా తన కుటుంబ సభ్యులకి ఎలా అయితే ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తారో, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి కుటుంబాన్ని సొంత కుటుంబంలాగా భావిస్తూ, ఆ కుటుంబంలో ఒక పెద్ద కొడుకులాగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాల్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ కళ్ళుండి కనిపించని ప్రతిపక్షాలు కూడా గమనించారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ విధంగా దాదాపుగా మీరు చూస్తే 55 నెలల్లో 32,279 కోట్ల రూపాయల్ని ఈ వైద్య రంగానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఈరోజు మెడికల్ కాలేజీలు కట్టిస్తున్నారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టిస్తున్నారు. మొన్న మీరు చూశారు ఉద్దానంలో ఎవ్వరూ కూడా ఇంతవరకు అక్కడున్న ప్రజల గురించి ఆలోచించలేదు, వారి కిడ్నీ సమస్యని దూరం చేయడానికి ఖర్చు పెట్టాలన్న చిత్తశుద్ధి లేకుండా పోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళకి దాదాపుగా 800 కోట్ల పైగా ఖర్చు పెట్టి వారికి మంచి నీటిని తీసుకొచ్చి ఇవ్వడమే కాకుండా ఈ కిడ్నీ పేషెంట్ల కోసం హాస్పిటల్ కూడా కట్టి వారందరికీ కూడా భవిష్యత్తులో వారి పిల్లలు ఆరోగ్యంగా ఉండే విధంగా, ఇప్పుడున్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఈరోజు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ చేయాలి అంటే ప్రజల మీద అభిమానం ఉండాలి, ప్రజల మీద ప్రేమ ఉండాలి, అప్పుడే ఇవి చేయగలరు. ఓన్లీ ఓట్ల రాజకీయం అంటే ఇవన్నీ కూడా చేసేవారు కాదు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలుగా వైద్యాన్ని పేదవాడికి దగ్గర చేయాలి అన్న చిత్తశుద్ధితో 108లు 104లు పెంచడమే కాకుండా ఈరోజు విలేజ్ క్లినిక్లు కట్టించడమే కాకుండా పిహెచ్సిలు సిహెచ్సిలు 100 బెడెడ్ అన్నీ కూడా రెన్యువేట్ చేసి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వటమే కాకుండా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకురావటమే కాకుండా ఆరోగ్య సురక్ష ద్వారా సచివాలయ పరిధిలోనే వారికి అన్ని రకాల వైద్య సేవల్ని స్పెషలిస్టులతో అందించడమే కాకుండా ఆరోగ్య ఆసరా ద్వారా వాళ్ళని కాపాడుకుంటూ ఈరోజు హెల్త్ కార్డులను కూడా 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకి పెంచడం అనేది నా భూతో నా భవిష్యత్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా ఒక పేదవాడికి ఆ కుటుంబానికి విద్య వైద్యాన్ని ఫ్రీగా అందించాల్సిన బాధ్యత ఉంటుంది. గత ప్రభుత్వాలు ఇవేవి కూడా పట్టించుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ విద్య వైద్యం రంగంలో మార్పులు ప్రారంభమయ్యాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో విద్యని వైద్యాన్ని అందించి ఈరోజు ప్రజల మనిషిగా ప్రజల మన్ననలు పొందుతున్న జగనన్న పార్టీలో మేమందరం కూడా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ వైద్య సిబ్బందిని 53,126 మందిని రిక్రూట్ చేశాం. ఎందుకోసం చేశాం? పేదవాడికి వైద్యాన్ని సకాలంలో సక్రమంగా అందించాలనే ఈరోజు చాలా మెరిట్ బేసిస్లో రిక్రూట్ చేయడం జరిగింది. అలాగే గతంలో మీరు చూస్తే 748 హాస్పిటల్స్లో మాత్రమే ఈ ఆరోగ్యశ్రీని యూజ్ చేసుకునే అవకాశం ఉంది, కానీ ఈరోజు దాదాపుగా 2,309 హాస్పిటల్స్ ఇక్కడ, అలాగే బయట మీరు చూస్తే దాదాపుగా 204 మిగతా రాష్ట్రాలలో సూపర్ స్పెషాలిటీలో ఈరోజు వాడుకునే అవకాశం ఆరోగ్యశ్రీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు విస్తరింపచేశారన్న విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ, ఇలాంటి ముఖ్యమంత్రి గారిని ఇలాంటి గొప్ప పనులు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలి, అండగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆరోపణలు అపోహలకి ఆన్సర్ చెప్పలేము. ఇంతవరకు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు పెట్టే వెళ్ళిన బకాయిల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారే అన్ని డిపార్ట్మెంట్లో క్లియర్ చేసి సక్రమంగా ఈ ప్రభుత్వంలో అన్నీ కూడా అందిస్తున్నారు. కాబట్టి అపోహలు అనే కన్నా ఏ హాస్పిటల్ అనేది మీరు ఐడెంటిఫై చేసి మీరు వెళ్ళి వెరిఫై చేసి మాకు చెప్తే మేము కూడా ఆన్సర్ చెప్తాను. ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఉండి ఖచ్చితంగా ప్రజల మన్ననలు పొంది గెలిచే సీట్లు వాళ్ళకే ఉంటాయి. కొన్ని ఎమ్మెల్యేలు మినిస్టర్ల విషయాలకు వచ్చినప్పుడు
మినిస్టర్స్ ఆల్రెడీ ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు బలంగా ఉంటారు కాబట్టి ఒకవేళ కొందరిని పక్క కాన్స్టిట్యున్సీకి మార్చినా ఆ రెండు కాన్స్టిట్యున్సీని గెలిపించే బాధ్యత ఆ మినిస్టర్ల మీద పెట్టడం అనేది మనం గమనిస్తున్నాం. అండ్ మూడవది, నిజంగానే ఎవరికైనా సీటు లేదు అంటే 4.5 సంవత్సరాలు మనకి అవకాశం ఇచ్చారు. అండ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల మీటింగ్స్, మావి ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం మీటింగ్స్ జరిగినప్పుడు క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పారు, నాకు మిమ్మల్ని ఎవరిని వదులుకోవటం ఇష్టం లేదు, అందరం కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాం, నా వరకు నేను ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎంత కష్టమైనా కూడా ఈరోజు నెరవేరుస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నా, కాబట్టి లోకల్గా మీ మీద బ్యాడ్ లేకుండా చూసుకోండి, ప్రజల్లో ఉండండి, ప్రజలకి నేనిచ్చే సంక్షేమాన్ని లేదా వాళ్ళు కోరుకున్న అభివృద్ధిని నాకు తెలియజేసి చేయమని చెప్పడం జరిగింది. సో కంటిన్యూస్గా సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. అలా ఎవరైనా కొంతమందికి మిస్ అయ్యింది అంటే అది వారి పొరపాటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పొరపాటు కాదు అనేది ఈరోజు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అండ్ ఇంకోటి, ఈరోజు వాళ్ళకి వాళ్ళు కొంతమంది ఊహించేసుకొని సీట్లు రాలేదనేసి వాళ్ళు బాధపడితే దానికి మనం ఏమి కూడా సమాధానం చెప్పలేము. ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా పిలిచి వాళ్ళతో 2-3 డిస్కషన్స్ అయిన తర్వాతే మార్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా బ్లంట్గా మార్పులు అనేది జరగట్లేదు. పిలవలేదు, పిలిస్తే చెప్తారు వాళ్ళే. మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ బంధువులు ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాదు. సో ఎవరినన్నా మార్చినా సాక్షిలో నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది కదా. సో అంత లోపలే ఎందుకు ఇంత టెన్షన్ మాకైతే అర్థం కాలేదు. ఎమ్మెల్యేలకు టెన్షన్ ఉండొచ్చు కానీ మీకెందుకు టెన్షన్ నాకు అర్థం కాలేదు. అండ్ కొన్ని ఛానల్స్ పచ్చ ఛానల్స్ పనిగట్టుకొని వీళ్ళకి సీటు లేదు వాళ్ళకి సీటు లేదని వాడి ఆశని వాడి కడుపు మంటని ఈరోజు ఒక స్టోరీల రూపంలో వేస్తున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, మీరు ఎంత కడుపు నొప్పితో ఎన్ని స్టోరీలు వేసినా మీ మాటను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇవ్వరు, మార్చరు. కాబట్టి నీ కడుపు మండకి నువ్వు మెడిసిన్ తీసుకుంటే అది తగ్గుతుంది తప్ప నువ్వు ఇలా చేయటం వల్ల ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. నన్న ఏం చేయాలని ఆశపడుతున్నావా? అదే అంటున్నాను కదా, చేస్తుంటే మీకు సాక్షిలో వస్తుంది. సో సాక్షిలో వచ్చింది అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నట్టు. ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో ఎల్లో మీడియాలో వచ్చింది అంటే అది కడుపు మంటతో వచ్చింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఎవరికి ఎన్ని సీట్లు వాళ్ళకే తెలియట్లేదు, ఎంతవరకు సీట్లు పంచుకున్నది లేదు. అసలు మేనిఫెస్టో కమాండ్ మేనిఫెస్టో అన్నారు, ఆ మేనిఫెస్టో ఏంటో తయారు చేసుకోవడానికి వాళ్ళకి సమయం లేదా లేకపోతే చేయటానికి ఐడియాలు రాలేదా నాకైతే తెలియలా. ఒక చోట నించోడానికే భయపడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు రెండు చోట్ల నించోవాలనుకుంటున్నారు. సో ఎక్కడి నించోవాలా, ఎలా గెలవాలా, ఎవరికి ఎన్ని సీట్లు తెలియని వాళ్ళు మాకు సీటు ఉందా లేదా అని చెప్పి ప్రచారం చేస్తున్నారంటే ఇది జబర్దస్త్ని మించిన కామెడీగా ఉంది తప్ప మరొకటి లేదు.